ఎంతో పట్టుదల గల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవల్లోని బేతాళుడు రాజా అమోఘమైన నీ పట్టుదలను ఎట్టి పరిస్థితులలోనూ విడిచిపెట్టకు ఎందుచెత్తనంటే దివ్యమైన తపస్సు మానివేసిన విరూపాక్షుడు ఉన్నతమైన ఐహిక భోగాలను కూడా దూరం చేసుకుని అతి హీనమైన గృహస్థాశ్రమాన్ని చేపట్టాడు శ్రమ తెలియకుండా నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు విరుపాక్షుడు వారణాసిలో ఉండిన ఒక యువకుడు అతను మంచి రూపసి కాని ఎటు నా అన్నవారులేని అనాథ అతనికి యౌవనంలోనే వైరాగ్యం కలిగి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోసాగాడు అతను రెండేళ్లపాటు కఠోర తపస్సు చేసిన అనంతరం ఒకనాడు ఒక గంధర్వుడు అతని వద్దకు వచ్చి విరుపాక్ష ముక్తి కోరి నువ్వు ఇంత చిన్న వయస్సులోనే తపస్సు చెయ్యటం మెచ్చదగనదే కాని మోక్షం కోరినవాడికి జ్ఞానం అవసరం ముక్కు మూసుకుని ఈ మారుమూల ప్రాంతాల కూర్చుంటే నీకు జ్ఞానం ఎలా వస్తుంది కొంతకాలంపాటు దేశసంచారం చెయ్యి ఆ తరువాత నీ సంకల్పం తప్పక ఫలిస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు వెంటనే విరుపాక్షుడు తపస్సుమాని హిమాలయం నుంచి బయలుదేరి దేశాటన ప్రారంభించాడు అతను అనేక క్షేత్రాలను తీర్థాలను మహర్షులను చూశాడు అనేకమంది బోధలు విన్నాడు అలా తిరుగుతూ తిరుగుతూ కొంతకాలానికి అవంతనగరాన్ని చేరుకున్నాడు అక్కడ అతనికి ఒక చక్కని ఉద్యానం కనిపించింది ప్రయాణపు బడలికతో ఉన్న విరూపాక్షుడు ఆ ఉద్యానంలో ఒక చెట్టు నీడన పడుకుని సుఖంగా నిద్రపోయాడు తిరిగి అతను నిద్రలేచేసరికి అతని ముందు కొందరు దాసీలు ఉన్నారు వారి చేతుల్లోని పళ్లాలలో చందనము సుగంధలేపనాలు రకరకాల పళ్ళు ఉన్నాయి అతను లేచి కూర్చోగానే వాళ్లు వాటిని అతని ముందుంచి తమ వెంట తమ రాజకుమార్తె సన్నిధికి రమ్మని వేడుకున్నారు విరుపాక్షుడు అమిత ఆశ్చర్యంతో మీ రాజకుమార్తెకు నాతో ఏం పని అని అడిగాడు అప్పుడు వాళ్లు మా రాజకుమార్తె మంచి చిత్రకారిణి ఈ వనం ఆమెదే ఆమె ఇటుగా విహారానికి వచ్చి నిద్రపోతున్న మిమ్మల్ని చూసి మీ చిత్తరువు చిత్రించాలని అభిలాషపడింది అందుచేత మీరు నిద్రలేవుగానే మిమ్మల్ని తన వద్దకు తీసుకురమ్మని మమ్మల్ని పంపింది అని చెప్పారు విరుపాక్షుడు దాసీల వెంట రాజకుమార్తె మందిరానికి వెళ్లాడు రాజకుమార్తె అసాధారణ సౌందర్యవతి ఆమె అందంచూసి ఆశ్చర్యపడుతూ అతను ఆమెను సమీపించి తాను ఎవరో ఆమెకు చెప్పుకున్నాడు తరువాత అతని అనుమతి తీసుకుని రాజకుమార్తె అతని చిత్తరువు ఎంతో సమర్థతతోనూ శీఘ్రంగానూ చిత్రించింది తన కోరికను అతను మన్నించినందుకు ఆ రాత్రికి తమ అతిథిగా ఉండి పొమ్మని ఆమె అతన్ని కోరింది అతను అందుకు సమ్మతించి ఆ రాత్రి సుఖంగా చేసి అంతఃపురంలో తల్పం మీద పడుకుని నిద్రపోయాడు అప్పుడు విరూపాక్షుడికి కలలో గంధర్వుడు కనిపించి విరూపాక్షా నీ జీవితం ఇప్పుడు ఒక దరి చేరింది శుభం నీ అదృష్టం గొప్పది నీకు ఈ రాజకుమార్తె కన్న మంచి అర్థాంగి దొరకదు అన్నాడు ఏమిటి స్వామి మీరు అనేది నాకు మీ మాటలు అర్థం కాలేదు అన్నాడు విరూపాక్షుడు అయోమయంగా పిచ్చివాడా రాజకుమార్తె నిన్ను ప్రేమిస్తున్నది రేపు ఆమె తన తండ్రితో నీ విషయం చెప్పి నిన్ను వివాహమాడటానికి ఆయనను ఒప్పిస్తుంది అందుకే ఆమె ఈ రాత్రి నిన్ను తన అతిథిగా ఉంచేసింది నీకుకూడా ఆమె పట్ల మంచి అభిప్రాయమే కలిగింది గదా అన్నాడు గంధర్వుడు మాయమైపోతూ విరుపాక్షుడు చప్పున లేచి కూర్చున్నాడు గంధర్వుడు కలలో చెప్పిన మాటలు అతని చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి అతను ఆ రాత్రికి రాత్రే అక్కడి నుండి బయలుదేరి మళ్లీ ప్రయాణం సాగించాడు తెల్లవారసరికి అతను ఒక చిన్న గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామం మొదట్లోనే అతనికి ఒక చిన్న కుటీరం కనిపించింది దాని బయట ఒక వృద్ధురాలు కనిపించింది విరుపాక్షుడు ఆమెను సమీపించి ముఖం కడుక్కునేటందుకు నీరు ఇయ్యమని అడిగాడు ముసలిది లోపలికి తొంగిచూసి సత్యవతి ఎవరో అతిథి వచ్చాడు చెంబుతో నీరు పట్టుకురా తల్లి అని కేక పెట్టింది ఒక యువతి తడుముకుంటూ బయటికి వచ్చి నీళ్ల చెంబు కింద పెట్టి లోపలికి వెళ్లిపోయింది విరుపాక్షుడు ముసలిదానితో అవ్వా ఆమెని మనవరాలులాగుంది ఎందుకు అలా తడుముకుంటూ నడుస్తుంది అని అడిగాడు సత్యవతి పుట్టుబుడ్డిది నాయన దాని తల్లి తండ్రి పోయారు దానికి ఇప్పుడు నేనే దిక్కు నేనుకూడా పోతే దాని బ్రతుకు ఏమవుతుందో అని కంటతడి పెట్టుకుంటూ అంది ముసలిది తక్షణమే విరూపాక్షుడు ఆ గుడ్డిదాన్ని పెళ్లాడి అక్కడే ఉండిపోవటానికి నిశ్చయించుకున్నాడు ఆ రాత్రి అతనికి కలలో మళ్లీ గంధర్వుడు కనిపించాడు విరూపాక్షుడు గంధర్వుడితో స్వామి నేను సత్యవతిని నిశ్చయించుకున్నాను మమ్మల్ని దీవించండి అన్నాడు గంధర్వుడు తథాస్తు అని అదృశ్యమయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలున్నాయి గంధర్వుడు విరూపాక్షుడి చేత తపస్సు మాన్పించి దేశాటన ఎందుకు చేయించాడు రాజకుమార్తెను పెళ్లాడమని ఇచ్చిన ఆ గంధర్వుడే కళ్ళులేని దాన్ని పెళ్లాడుతానని విరూపాక్షుడు అన్నప్పుడు ఇందుకు దీవించాడు రాజకుమార్తె తనను పెళ్లాడుతుందంటే పారిపోయిన విరూపాక్షుడు ఏరి గుడ్డి దాన్ని పేదదాన్ని ఇందుకు నిశ్చయించాడు అతనిలో కలిగిన ఈ మార్పుకు కారణం ఏమిటి ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విరూపాక్షుడికి మనస్సులో తపస్సు చేసేటప్పుడు ఏ కోరిక లేదు అతను ఏ కర్మ చేయలేదు కోరికలు లేకుండా కర్మను నిర్వర్తించిన వారికే మోక్షం సాధ్యమవుతుంది గంధర్వుడు అతని కోరికలకు బాహ్య రూపంలాటివాడు కోరికలు మోక్షానికి అనుకూలం కావచ్చు కాకపోవచ్చు విరూపాక్షుడు రాజకుమార్తెను పెళ్లాడి ఉంటే మోక్షానికి దూరమయ్యేవాడు సత్యవతిని పెళ్లాడటంలో అతనికి ఏ కోరికాలేదు పైపెచ్చు సత్కర్మ చేయటానికి అతనికి మంచి అవకాశం కూడా లభించింది ఈ కారణం చేత విరుపక్షుడిలో ఏ మార్పు రాలేదని కోరిక అనేది ఎదుట కనిపించినప్పుడు కూడా దాన్ని జయించాడని చెప్పాలి అని విక్రమార్కుడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహామాయమై తిరిగి చెట్టెక్కాడు